హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా కరోనా బాధితులకు మరొక ముప్పు అయితే రావడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాన్ని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం యాజ్ యూజువల్గా ఈ వీడియోని లైక్ చేయండి కోవిడ్ బాధితులకు క్షయా ముప్పు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ నైన్టీన్ బాధితులకు క్షయా ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని బ్లాక్ ఫంగస్ లాగే టీబీ కూడా అదును చూసి విరుచుకుపడే అవకాశవాద ఇన్ఫెక్షన్ లేని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది అయితే కోవిడ్ కారణంగా టీబీ కేసులు పెరుగుతున్న పెరుగుతున్నాయని చెప్పడానికి ప్రస్తుతానికి తగిన ఆధారాలు లేవని శనివారం ఒక ప్రకటనలో తెలిపింది రెండు వేల ఇరవైలో కోవిడ్ నిబంధనలతో పాటు క్షయ నివారణకు చేపట్టిన ప్రత్యేక చర్యల కారణంగా టీబీ కేసు ఇరవై శాతం తగ్గినట్లు వెల్లడించింది ఇటీవల కోవిడ్ బారిన పడిన వారిలో అకస్మాత్తుగా టీబీ కేసులు వెలుగు చూశాయని వైద్యుల వద్దకు అలాంటి కేసులు రోజు వస్తున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది అందరూ కోవిడ్ బాధితులకు టీబీ పరీక్షలు టీబీ రోగులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని సిఫార్సు చేసినట్లు పేర్కొంది అలాగే టీబీ కోవిడ్ పరీక్షలకు సంబంధించి అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చింది ఈ రెండు వ్యాధులకు ఉన్న సారూప్యతను వివరించింది ఈ రెండు వ్యాధిగ్రస్తుల నుంచి ఇతరులకు వేగంగా సంక్రమిస్తాయని ప్రాథమికంగా ఊపిరితిత్తులపైనే దాడి చేస్తాయని దగ్గు జ్వరం శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు వంటి లక్షణాలను కనబరుస్తాయని తెలిపింది అయితే టీబీ సోకిన తర్వాత లక్షణాలు కనబ బయటపడటానికి ఎక్కువ సమయం పడుతుందని పేర్కొంది టీవీ కారక బ్యాక్టీరియా మానవ శరీరంలో నిద్రాణ స్థితిలో ఉంటుందని ఏ కారణం వలనైనా రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు తీవ్రతను పెంచుతుందని ఇక్కడ అంటే పెంచుకుంటుందని వివరించింది కోవిడ్ తర్వాత కూడా ఎవరిలోనైనా రోగ నిరోధక శక్తి తగ్గితే ఇబ్బందులు ఎదురవుతాయని కూడా పేర్కొంది సో చూశారు కదా కేంద్ర ఆరోగ్య శాఖ అక్కడ ముఖ్యంగా కరోనా బాధితులకు క్షేమ ముప్పు పొంచి ఉందని తెలియజేసింది ఇవి ఈ మధ్యలో కేసులు కూడా వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ వివరించడం అయితే జరిగింది ఇది ఒక కొత్త అప్డేట్ అనమాట కోవిడ్ సోకిన వారిలో మరొక ముప్పు అనమాట ఇది లేని లేని కొత్త కొత్త వ్యాధులన్నీ వచ్చేస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతున్నాను